ఎలానో వచ్చేసారుగా సబ్స్క్రైబ్ చేసేయండి. అదిగో అక్కడే లైక్ ఉందిగా, లైక్ కూడా కొట్టి పడేయండి. ఇక్కడ మీరు చూస్తున్న పుస్తకం అయితే కోడెక్స్ లెక్చర్. సో దీన్ని రాసింది లియోనార్డో డావిన్సీ. సో ఏంటి ఈ బుక్ ప్రత్యేకత అనుకుంటున్నారా? ఎస్, బిల్ గేట్స్ దీన్ని $30 మిలియన్కి కొనడం జరిగింది. ఈ పుస్తకం 72 పేజెస్ అయినా దాని ఖరీదు మాత్రం $30 మిలియన్ అంట. డావిన్సీ రాసిన థియరీస్ అండ్ ఈక్వేషన్స్ అన్నీ ఈ పుస్తకంలో ఉంటాయి. సాధారణంగా మనమైతే రైట్ టు లెఫ్ట్ రాస్తాము, కానీ డావిన్సీ మాత్రం లెఫ్ట్ టు రైట్ రాసేవాడనమాట. అంటే అక్షరాలన్నీ రివర్స్లో ఉండేవి, దాన్ని మనం మిర్రర్లో చూసి మాత్రమే చదవగలుగుతామంట. సో సాధారణంగా ఒక మనిషి చనిపోతే కాల్చడం లేదా పూడ్చడం వంటివి చేస్తూ ఉంటారు, కానీ క్యాప్సులమ్ ఉండి అనే ఒక సంస్థ ద్వారా కొత్త టెక్నిక్ వచ్చింది. ఏంటనుకుంటున్నారా? ఎస్, ఒక ఆర్గానిక్ ఎగ్ని తయారు చేశారు వాళ్ళు. ఆ ఆర్గానిక్ ఎగ్లో మనం చనిపోయిన తర్వాత మన శవాన్ని ఇలా ఈ షేప్లో మనల్ని కూర్చోబెడతారు. అంటే తల్లి గర్భంలో ఒక పిల్లాడు ఎలా అయితే ఉంటాడో అలా. సో మనం చెట్లని ఎలా అయితే నాటుతామో అలానే ఈ మనిషి చనిపోయిన మనిషి ఎగ్ని కూడా అలానే నాటడం జరుగుతుంది. సో ఏమవుతుందంటే కొన్ని డేస్ తర్వాత చెట్టు ఉద్భవించడం జరుగుతుంది. ఆ చెట్టులో మన చనిపోయిన వారి జ్ఞాపకాలు ఉన్నాయి అని చెప్పుకొని చాలామంది సంతోషపడుతూ ఉంటారు. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది కదా. అవును కదా, నాకు కూడా చాలా నచ్చింది. పర్యావరణానికి ఏ హాని కలగకుండా ఉంటుంది, అండ్ మన వాళ్ళు మనతోనే ఉన్న ఫీలింగ్ వస్తుంది. సమాధులు ఇలా ఉండడం కంటే ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఏమంటారు ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చూపించబోయే వీడియో చూసిన తర్వాత మీకు అన్నాన్ని అస్సలు వేస్ట్ చేయాలనిపించదు. ఎస్, చూద్దాం పదండి. ఏటి అనే దేశంలో ప్రజలు ఆకలికి అలమటిస్తున్నారు, పేదరికంతో చచ్చిపోతున్నారు. మనమేమో ఫుడ్ ఇక్కడ ఇంతలా వేస్ట్ చేస్తున్నాం కదా, వాళ్ళకి అక్కడ అది దొరకక మట్టిని పిసుక్కొని తింటున్నారు. ఎస్, మీరు వినేది 100% కరెక్ట్. వీళ్ళు ఇక్కడ మట్టితో బిస్కెట్లను తయారు చేసుకొని తినడం జరుగుతుందన్నమాట. అదేంటి వింతగా మట్టిని కూడా తింటారా అంటే ఏం చేస్తామండి, ఆకలి బాధలు అలాంటివి మరి, బ్రతకాలి కదా. అందుకే మట్టిలో ఉప్పుని కలుపుకొని వాటిని బిస్కెట్లుగా తయారు చేసుకుని తింటారంట. ఇక్కడ గర్భవతులు కూడా అలా తినడం జరుగుతుందంట. అలా తింటే పోషక విలువలు బాగా పెరుగుతాయి అని చెప్పేసి అనుకుంటుంటారు. అక్కడి ఆహారం ధరలు పెరిగిపోవడం వల్ల, అందులో ఇవి చాలా తక్కువకి రావడం వల్ల ప్రజలందరూ వీటికి బానిసలైపోయారంట. సో మనము ఉప్పు పప్పుని ఎలా అయితే తింటామో ఇక్కడ వీళ్ళు మట్టిని అలా తింటారంట. అక్కడే పక్కనే ఉన్న అగ్నిపర్వతం దగ్గరికి వెళ్ళి ఇలా మట్టిని కలెక్ట్ చేసుకొని వాటిలో కొంచెం ఉప్పు కలుపుకొని బిస్కెట్ రూపంలో చేసుకొని ఎండబెట్టుకొని అమ్ముతారంట. ఇక్కడ మీరు చూస్తున్నది డల్లాస్ వెయిన్స్. ఆయన చర్చ్లో పెయింటింగ్ వర్క్ చేసేవారు. అక్కడే ఒక హై వోల్టేజ్ సోర్స్ని తగులుకొని ఆయన ఫేస్ మొత్తం కాలిపోవడం జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయనకి 22 సర్జరీస్ చేశారు. దాని తర్వాత ఆయన ఫేస్ ఇలా తయారైంది. మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత 2011లో ఒక ఫేస్ డొనేట్ చేసే ఆర్గాన్ డోనర్ దొరికాడు. 30 డాక్టర్లు 15 గంటలు కష్టపడి సర్జరీ చేయడం జరిగింది. తన ఫేస్కి ఒక కొత్త రూపం తెప్పించారు. ఇప్పుడు తన స్కిన్కి స్పర్శ తెలుస్తుంది, మంచిగా మాట్లాడగలుగుతున్నాడు. చూడండి చేంజ్ ఎలా ఉందో. తను చూడలేడు, ఆ లోపం తప్పితే ఇంకా ఏమీ లేదు, మామూలు మనిషిలాగే ఉన్నాడు. గాడ్స్ గ్రేస్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది రిజర్వాయర్. అదేంటి వాల్స్ని పట్టుకొని రిజర్వాయర్ అంటుంది అని అనుకుంటున్నారా? అవునండి, ఇది ఒక రిజర్వాయర్. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటో చూద్దామా? సాధారణంగా కొంచెం ఉప్పు నీటిలో బ్రోమైడ్ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే కదా. ఇది న్యాచురల్గా క్రియేట్ అవుతుంది, ఇది హార్మ్ఫుల్ అయితే కానే కాదు. కాకపోతే మనకి నీళ్ళలో హార్మ్ఫుల్ వైరస్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి, దాన్ని చంపడానికి మనం క్లోరిన్ని వాడతాము. ఈ క్లీనింగ్ ప్రాసెస్నే క్లోరినేషన్ అని కూడా అంటాము. ఇది కూడా ప్రాబ్లం కాదండి. కాకపోతే ఎప్పుడైతే ఈ బ్రోమిన్ అండ్ క్లోరిన్ కలిసి ఉంటాయో ఈ వాటర్కి కొంచెం ఎండ తగిలితే చాలు, ఒక న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అదేంటో తెలుసా? బ్రోమేట్. ఇదైతే డ్రింకింగ్ వాటర్లో ఎక్కువగా ఉండకూడదు, మనకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో ఈ రిజర్వాయర్కి కూడా అదే గతి పట్టిందండి. వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. సరే పైన ఒక రూఫ్ వేసేద్దామా అంటే 175 ఎకర్స్, సో చాలా చాలా కోట్లు ఖర్చు అవుతుంది. అప్పుడు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది వాళ్ళకి. ఏంటనుకుంటున్నారా? ఇదిగోండి, వాటర్లోకి బాల్స్ వదలాలి అనుకున్నాం.
ఏంటి బాల్స్ వదలడం అనుకుంటున్నారా? అవునండి, అప్పుడు ఈ బాల్స్ అన్నీ ఆ పైన ఉన్న వాటర్ని కవర్ చేసేస్తాయి. ఆ బాల్స్ని కూడా అలా వదలలేదు. ఏం చేశారంటే ఆ బాల్స్ లోపల హాఫ్ వాటర్ ఫిల్ చేశారనమాట. అప్పుడు అవి బరువుకి వాటర్లోనే తేలుతూ ఉంటాయి, కానీ పైకి ఎగరవు కదా. ఎస్, బ్రిలియంట్ ఐడియా. ఈ ఐడియా వల్ల వాటర్కి ప్యాచ్ కూడా పట్టేది కాదంట. అండ్ ఈ బాల్స్కి యూజ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో అసలు హార్మ్ఫులే కాదంట. సో ఇలా వేయడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం తీరిపోయింది. అండ్ రిజర్వాయర్ కూడా చాలా అందంగా కనిపిస్తుందంట. ఇప్పుడు మీరు చూడబోయే ఆయన పాల్ అలెగ్జాండర్. ఈ పర్సన్కి 6 ఇయర్స్ ఉన్నప్పుడు, అంటే 1959లో పెరాలసిస్ రావడం వల్ల తను నడవలేడు, ఇంకా కదలలేడు కూడా. ఈయనకి డయాఫ్రమ్ పనిచేయదు. ఆయన గాలి తీసుకోవాలి అంటే ఒక మెషిన్ సహాయంతో మాత్రమే గాలి తీసుకోవడం జరుగుతుంది. దానితో డాక్టర్లు ఈయనకి ఒక బాక్స్ ఏర్పాటు చేశారు. దాన్ని ఐరన్ లంగ్ అని అంటారు. ఈయనకి ఇప్పుడు 74 ఏళ్ళు అవుతున్నాయి. ఒక్కరే ఇన్ని ఇయర్స్ నుంచి అలా పడుకొని ఉన్నాడు. ఈయన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ ఊహించుకోండి. ఇదిగోండి, ఈ మెషిన్నే ఐరన్ లంగ్ అని అంటారు. ఈ మెషిన్ ద్వారానే ఆయన గాలి పీల్చుకోవడం జరుగుతుంది. కొన్ని ఇయర్స్ నుంచి ఆయనకి ఇదే ఆధారం అన్నమాట. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉండి కూడా ఆయనకి ఎడ్యుకేషన్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ పోలేదు. అవును, లా చదివాడు, ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యారు, ప్రాక్టీస్ కూడా చేశారు. మౌత్లో ఒక స్టిక్ పట్టుకొని ఫోన్ కాల్స్ చేసేవారు, కంప్యూటర్లో టైప్ కూడా చేసేవారు. అలా ఆయన తన పోలియో వల్ల లైఫ్ ఎలా సఫర్ అయ్యాడో, అసలు ఆయన లైఫ్ హిస్టరీ ఏంటి, స్టోరీ ఏంటి అని చెప్పేసి ఒక బుక్ కూడా రాస్తున్నాడు అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడన్నా మీరు లోగా ఫీల్ అయితే, ఏదో మేము పోగొట్టుకున్నాము అని ఫీల్ అయితే ఖచ్చితంగా మీరు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్గా మీరు ఫీల్ అవ్వాలి. మనం 2 నిమిషాలు గట్టిగా పట్టుకుంటేనే చాలా చాలా తల్లడిల్లిపోతామే, ఈయన కొన్ని ఇయర్స్ నుంచి దీంట్లో ఉన్నాడు, ఆయన సంగతి ఏంటి మరి. ఇలాంటి వారు చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తారు. 6 ఏళ్ల వయసు నుండే ఆయన ఈ ఐరన్ లంగ్లో పెరిగాడు. అయినా కూడా ఏమాత్రం పట్టుదల తగ్గలేదు, ఎక్కడా తగ్గలేదు. లా కంప్లీట్ చేశాడు, చాలా సక్సెస్ఫుల్ మ్యాన్ లాగా ఇప్పుడు పేరు తెచ్చుకున్నాడు. యూత్, ఇప్పుడు మీరందరూ ఏమంటారు? మనుషులు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు అని ఈయన పాసిబుల్ చేసి చూపించారు, మరి మీరు? సో ఇక్కడ చీజ్ ఎంతమందికి ఇష్టం అంటే, పురుగులతో కలిపిన చీజ్ అయినా ఓకేనా? ఇదేనండి కాజు మర్జు చీజ్. సో ఈ చీజ్ని ఇటలీలో ప్రిపేర్ చేస్తారు. ఇటలీ అందరికీ తెలిసినట్టుగానే చీజ్లో స్పెషలిస్ట్. అలాంటి పురుగుల చీజ్ చేయడంలో కూడా స్పెషలిస్టే. ఇది వరల్డ్స్ గిన్నెస్ రికార్డ్లో కూడా పేరు తెచ్చుకుందన్నమాట. ఈ చీజ్ని షీప్ మిల్క్తో తయారు చేస్తారు. దానిపైన ఎగ్స్ని లే చేయిస్తారు. అంటే ఇవి పురుగుల కిందికి మారిన తర్వాత వాటిని ఆహా ఓహో అబ్బబ్బో అనుకుంటూ లొట్టలేస్తూ తినేస్తారు. ఏంటో ఇవింత.